ప్రతిపక్షం కూడా ఎప్పటికప్పుడు సవాల్ చేస్తేనే, ఎప్పటికప్పుడు గట్టిగా నిలదీస్తేనే మోసగాళ్ళు మళ్ళొకసారి మోసం చేసే ప్రయత్నం చేయరు. పెద్దలు చెప్తారు, ఒకసారి ఎవడన్నా మనల్ని మోసం చేస్తే, మొదటిసారి ఎవరన్నా మనల్ని మోసం చేస్తే అది మోసం చేసిన వాడు తప్పైతుంది, కానీ రెండవసారి కూడా అదే వ్యక్తి చేతిలో మనం మోసపోతే మళ్ళీ నమ్మితే ఈసారి తప్పు మనదైతుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం జరిగింది మీకు తెలుసు, పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇదే భువనగిరి పార్లమెంట్ లో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు నేను మళ్ళా రుణమాఫీ చేస్తా అని చెప్పి డైలాగులు కొట్టిండు, అవతల పడ్డాడు. సరే జరుగుతుందా జరగదా మీరే చూస్తారు, మీకే అర్థమైతుంది, నేను దాని గురించి చెప్పను, కానీ మోసం జరిగింది అని అర్థమైంది. ఇవాళ మునుగోడులో ఉండే మా రైతు బిడ్డలను నేను అడుగుతా ఉన్నా, మా గ్రాడ్యుయేట్ ఓటర్లను నేను అడుగుతా ఉన్నా, నిజంగా కరెంటు పరిస్థితి, కరెంటు విషయం కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండేనా, ఇవాళ లేనప్పుడు బాగుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు మాత్రమే చేయలేవండి, ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు ఇలా మోహమాట వద్దు. నేను అడుగుతున్నా కాబట్టి లేవటకుండి, మీకు ఇష్టపడితే నేను లేవటకుండి, లేకపోతే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు ఇవి దాదాపు 90% మంది కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటున్నారు. నేను అందుకే అడిగేది మిమ్మల్ని, మరి కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటు బాగుండే, కేసీఆర్ ఉన్నప్పుడు టైంకు రైతు బంధు పడుతుండే. కేసీఆర్ రైతు కాబట్టి ఆయనకు తెలుసు రైతు బంధు ఎప్పుడు వేయాలి, నాట్లు వేసేటప్పుడు వేయాలి, నాట్లు వేసుకునేటప్పుడు రైతు బంధు ఖాతాలో ఉండాలి. రేవంత్ రెడ్డి రైతు కాదు, ఆయన రియల్ ఎస్టేట్ మనిషి, అందుకే ఆయన ఏమనుకున్నాడు, నాట్లు వేసేటప్పుడు వేయద్దు రైతు బంధు, ఓట్లు వేసేటప్పుడు వేయాలని చెప్పి మొన్న మీరు పార్లమెంట్లో ఓట్లు వేసేటప్పుడు ఒకప్పుడు వేసిండు. అందుకే నేను అనేది, ఎవరు ఇక మళ్ళీ ఓట్లు వచ్చిన దాకా రాదని చెప్తున్నాడు జయశంకర్, మళ్ళీ 5 ఏళ్ళ దాకా పత్తా కూడా ఉండదు, మళ్ళీ రైతు బంధు రాదు, రైతు భరోసా లేదు, ఏది లేదు. ఏమని అన్నాం అనుకో గట్టిగా, ఎందుకే వేయాలి, ఏ కేసీఆర్ మొత్తం తీసుకుపోయిండు, కేసీఆర్ ల్యాండ్ క్రూజర్లు కొన్ని దాచిపెట్టిండు, కేసీఆర్ ఇది చేసిండు, కేసీఆర్ అది చేసిండు. మాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, ప్రభుత్వంలో మేమున్నామా వాళ్ళు ఉన్నారా, అసలు చూస్తుంటే అప్పుడప్పుడు అసెంబ్లీలో కూడా గమ్మత్ నడుస్తున్నది, వాళ్ళు లేస్తారు కాంగ్రెస్ వాళ్ళు లేచి మీ మంత్రి గారు ఇట్లా ఉన్నట్టు, అరే మేము మంత్రి కాదు రా, మేము మాజీ మంత్రి, ఇప్పుడు మా ప్రభుత్వం లేదు అయ్యా మీరే ఉన్నారని మేము యాద్ చేయాల్సి వస్తుంది అప్పుడప్పుడు వాళ్ళకి, అట్లా తయారైంది ఇలా పరిస్థితి. చూడండి ఒక్కసారి ఏం జరుగుతుందో, మీరు చదువుకున్న వాళ్ళు ఏమంటాడు ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి, నేను లంకె బిందెలు ఉంటాయి అనుకుని వచ్చిన ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయంటున్నాడు, నాకు తెలియక అడుగుతా, లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద తుండు కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు? నేను అంటలేను, కేసు అయితే మీ మీద అవుతుంది, నాకు సంబంధం. అంటే ఎవడన్నా ముఖ్యమంత్రి అంటాడా లంకె బిందెల కోసం తిరుగుతున్నా అని? ఇంకొక మాట అంటాడు ఆయన, విచిత్రం అనిపిస్తుంది నాకు, ఎవడన్నా ముఖ్యమంత్రి నా రాష్ట్రం దివాలా తీసిందని చెప్తాడా పోయి, నా రాష్ట్రం దివాలా తీసింది, నా రాష్ట్రం అప్పుల పాలైపోయింది, నా రాష్ట్రం నాశనం అయిపోయింది. అరే కోపం ఉంటే కేసీఆర్ని తిట్టు, జగదీష్ రెడ్డిని తిట్టు, నన్ను తిట్టు, ఇంకా ఎక్కువ కోపం ఉంటే మా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను వరుసగా పెట్టి తిట్టు, ఇబ్బంది లేదు. కానీ ఎవడన్నా రాష్ట్రాన్ని తిట్టుకుంటాడా ముఖ్యమంత్రి? తిట్టుకుంటే ఎవడన్నా కొత్తగా పెట్టుబడి పెట్టుకోడు వస్తాడా? నేను అడుగుతున్న చౌటుప్పల్లో కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుందే, బాగుందా రియల్ ఎస్టేట్? ఇప్పుడు బాగుందా బాగాలేదా? మరి ఏరి కోరి తెచ్చుకున్నారు కదా, ఏరి కోరి తెచ్చుకున్నారు, ఇప్పుడు వాడు ఎగిరి ఎగిరిగా అంటున్నాడు. మేమేం చేయాలి ఇప్పుడు? ఎట్లుండదు అడిగి మా తమ్ముళ్ళు ఇక్కడ నిలబడ్డోళ్ళు అక్కడిక్కడ ఓంగిని కొడుతుంటారు, సీఎం రా నాయన, ఓడగొట్టింది మీరే, మళ్ళీ మీదకి వెళ్ళి మళ్ళీ ఇవ్వాలనో పని చేయాలనుకో తిట్టేది మీరే. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఏంటంటే, రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం ఎలక్షన్లు రాగానే ఆగం కావద్దు. ఇక్కడ ఉన్న రాజగోపాల్ రెడ్డి గారు ఎన్ని పార్టీలు మారిండు, రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి ఒకరినొకరు ఎట్లా తిట్టుకున్నారు, ఎన్ని బూత్ పురాణాలు ఉన్నా మన చెవుతోనే మర్చిపోదాం అప్పుడే. ఇక్కడ స్థిరంగా మీకు చెప్పినాం, వచ్చి ఏం చెప్పినాం అన్నా, ఫ్లోరోసిస్ సమస్యతోని బొక్కల్లో మూలుగా చచ్చిపోయి మునుగోడు బిడ్డలు చచ్చిపోతుంటే, దేవరకొండ బిడ్డలు చచ్చిపోతుంటే మీకోసమే కదా తెచ్చింది మిషన్ భగీరథ. ఇంటింటికి నల్లా పెట్టి కృష్ణా నీళ్ళు ఇవ్వాలని ఆలోచన చేసి దానికోసం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రం మొత్తం ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ కాదా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 1,000 గ్రామాల్లో ఫ్లోరైడ్ ఉన్నది, ఫ్లోరోసిస్ ఉన్నదని పార్లమెంట్లో చెప్పింది. ఆనాడు అంశాల స్వామిని తీసుకుపోయి బ్రహ్మాండంగా అక్కడ ఇక్కడ దుశ్చర్ల సత్యనారాయణ గారు ప్రధానమంత్రి టేబుల్ మీద ఉండబెట్టిండు, పండబెట్టిగా సార్ మా దగ్గర ఇంత ఘోరంగా ఉన్నది పరిస్థితి, పుట్టే పిల్లలకు కూడా విషం తాగిపించే పరిస్థితి ఉన్నది, పరిష్కరించమంటే ఏ ప్రధానమంత్రి పట్టించుకోలే, ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలే. ఆఖరికి ఎప్పుడు పరిష్కారం అయింది? కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక, తెలంగాణ వచ్చినాక
బ్రహ్మాండంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చి ఫ్లోరోసిస్ అనేది చరిత్ర పుటలకు పరిమితం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. ఇది వాస్తవమా కాదా? మునుగోడులో మీ అందరికీ తెలుసు, చౌటుప్పల్లో మనం బ్రహ్మాండంగా మెయిన్ రోడ్డు మీద కట్టిన ఆ పైలాన్ చూస్తే ఎప్పటికూడా గుర్తుండిపోతుంది. అట్లా ఎన్నో పనులు, ఒకటి కాదు, ఒక్క మిషన్ భగీరథ మాత్రమే కాదు, అద్భుతమైన పనులు చేసినాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజీ లేకుండా తెలంగాణ వచ్చేంతవరకు ఒక్క మెడికల్ కాలేజీ లేకుండే. ఇవాళ కేసీఆర్ వచ్చినాక 65 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజీ లేదు. ఇలా కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక 9.5 ఏళ్లలో 3 మెడికల్ కాలేజీలు నల్లగొండలో, భువనగిరిలో, సూర్యాపేటలో 3 మెడికల్ కాలేజీలు కట్టించింది కేసీఆర్ గారు. అదేవిధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, ఆ దేవాలయం మీ అందరు కూడా అత్యంత ఇష్టమైన దేవాలయం. నరసింహస్వామి దగ్గరికి లక్షల మంది భక్తులు పోతారు. అట్లాంటి దేవాలయాన్ని కూడా గతంలో తెలంగాణ వచ్చేంతవరకు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఆ దేవాలయం కేసీఆర్ వచ్చినాక దాని రూపురేఖలు మార్చి 1000 ఏళ్ల పాటు నిలబడే విధంగా, 1000 ఏళ్ల పాటు ప్రజలు గుర్తుపెట్టుకునే విధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా గొప్పగా నిర్మించిన నాయకుడు కేసీఆర్ కాదా? మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా, మీరందరూ రైతు బిడ్డలు కాబట్టి చెప్తా ఉన్నా, మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతదేశంలోనే ఇలా వరి ధాన్యం ఉత్పత్తిలో 1 జిల్లా ఏది అంటే మీ ఉమ్మడి నల్లగొండ జిల్లా అన్న మాట వాస్తవం కాదా? ఇది కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వ్యవసాయ విస్తరణ కాదా? రైతు బంధు తెచ్చింది కేసీఆర్ కాదా? రైతు బీమా తెచ్చింది కేసీఆర్ కాదా? 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ కాదా? ఇవాళ మిర్యాలగూడలో, దామెర చెర్లలో 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు, యాదాద్రిలో మొదటి 2 దశలు 800 మెగావాట్ల కెపాసిటీతో 2 ప్లాంట్లు ప్రారంభం కాబోతా ఉన్నాయి. 1600 మెగావాట్లు, 1 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి లేని